వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి అప్డేట్స్ అడిషన్ షార్ట్ కట్ ట్రిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే అందులో త్రీ డిజిట్ నెంబర్స్ త్రీ డిజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా అడిషన్ చేయాలి అంటే ఫస్ట్ త్రీ డిజిట్ నెంబర్ని ఏబిసి అనుకుంటే సెకండ్ త్రీ డిజిట్ నెంబర్ని డిఈఎఫ్ అనుకుంటే ఓన్లీ అడిషన్లో మనకు టూ నెంబర్స్ మాత్రమే ఇచ్చినప్పుడు మాత్రమే మనం దీన్ని ఫాలో చేయగలుగుతాం అప్పుడు ఏబి ప్లస్ డిఈని ఫస్ట్ అడిషన్ చేసుకోవాలి ఆ తర్వాత సి ఈఎఫ్ని అడిషన్ చేసి మొత్తానికి కలిపి రాసేసామంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో ఫామ్లో అర్థం కాలేదాము ఒకసారి ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎలా అడిషన్ చేయాలి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇందులో ఫస్ట్ ఏబిసి అన్నాం కదా ఇది ఏబిసి ఇది డిఈఎఫ్ ఫస్ట్ ఏబి ప్లస్ డిఈ కదా ఇక్కడ ఏబి ప్లస్ డిఇ అంటే ఏంటి సెవెంటీ త్రీ ప్లస్ ట్వంటీ సిక్స్ సెవెంటీ త్రీ ప్లస్ ట్వంటీ సిక్స్ అంటే త్రీ ప్లస్ సిక్స్ నైన్ సెవెన్ ప్లస్ టూ నైన్ అంటే నైంటీ నైన్ సో ఇక్కడ మనం 99 నైన్ రాసుకున్నాం ఆ తర్వాత సి ప్లస్ ఎఫ్ని యాడ్ చేయాలి కదా సీఎన్టీ ఎంత ఫోర్ అంటే ఇక్కడ సిఎన్టీ ఎంత ఫోర్ ఎఫ్ అంటే ఫైవ్ సో ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ సో నైన్ ఇక్కడ వేసేసుకున్నా ఆన్సర్ ఎంత వచ్చింది మనకు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మనం నార్మల్గా అడిషన్ చేసినా ఇదే వస్తుంది కానీ ఎక్కడ చూసారంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ ఏబి కదా ఇక్కడ మనకు ఏబి అలాగే డిఈ ఏబిని డిఈని అడిషన్ చేయాలి ఆ తర్వాత సీనిఎఫ్ని అడిషన్ చేయాలి ఫైవ్ ప్లస్ సిక్స్ ఎంత లెవెన్ వన్ వేసుకుంటాం అలాగే నైన్ ప్లస్ వన్ ఎంత టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎంత ఎయిటీన్ అంటే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ వచ్చింది అలాగే సి ప్లస్ ఎఫ్ని అడిషన్ అడిషన్ చేసామంటే టెన్ వస్తుంది ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్ కింద ఈ ఫస్ట్ డిజిట్ వేసుకొని చేసామంటే వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వస్తుంది అదే మామూలుగా మనం అడిషన్ చేయాలి అంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ ఎంత టెన్ వన్ వేసుకుంటాం అలాగే సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత ట్వెల్వ్ నైన్ ప్లస్ వన్ ఎంత టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎంత ఎయిటీన్ మనం ఏ ట్రిక్స్ని యూజ్ చేసినా ఏ మ్యాజిక్ చేసినా మనం ఎలా చేసినా మనకు మ్యాథ్స్లో ఉన్నటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్రాబ్లంకి సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నా చివరికి ఆన్సర్ మాత్రం ఒక్కటే అందులో మనకు ది బెస్ట్ సొల్యూషన్ ఏంటి మనకు ఏది ఈజీగా అర్థమవుతుంది ఏది మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో మనం దాన్ని అటెండ్ చేయగలుగుతామో ఆ ప్రొసీజర్ని మనం గుర్తుపెట్టుకోవాలి అది ఏ ప్రాబ్లంకైనా సరే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసామంటే టూ అండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ వేసుకున్నాం ఏబి ప్లస్ సిడి సారీ డిఏ ఇది ఏబి ఇది డిఈ సో త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఎయిట్ టూ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఇంకా లాస్ట్లో ఏంటి మనకి ఇక్కడ సిఎఫ్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ఎయిట్ అంటే మీరు ఇలా చేసిన ఆడిషన్ వస్తుంది మీరు ఈ ప్రొసీజర్లో చేసిన ఆడిషన్ వస్తుంది సేమ్ రెండిటికి ఒకే ఆన్సర్ వస్తుంది కానీ ఒక మనం పది మెథడ్స్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి అందులో ఎగ్జామ్ టైంలో మనకు ఒకటన్నా గుర్తు రావచ్చు కదా మనం ఒక మెథడ్ని నేర్చుకున్నాం అనుకుంటే ఒకలేదు మర్చిపోతే మనం ఎగ్జామ్ టైంలో అప్పుడు ఇంకొక మిత్రమైన మనకు కావాలి కదా అడిషన్ చేయడం అందరికీ వచ్చు కానీ అందులో ఈజీగా ఎలా చేయాలి ఫాస్ట్గా ఎలా టై చేయాలి టైంని మనం సేవ్ చేసుకుంటూ ఎలా చేయాలి మనం మామూలుగా అడిషన్ చేయడానికి వన్ మినిట్ అనుకోండి అదే ట్రిక్ని యూజ్ చేశామంటే హాఫ్ మినిట్ అవుతుంది అప్పుడు ఇంకొక హాఫ్ మినిట్లో ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు కదా అందుకే మనకు ట్రిక్స్ యూజ్ అవుతాయి ఇప్పుడు ఈ ట్రిక్స్ని యూజ్ చేసి టూ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొకసారి చెప్తున్నాను ప్లస్ ఫస్ట్ ఏబిసి అనేది ఫస్ట్ త్రీ నెంబర్స్ నెక్స్ట్ డిఈఎఫ్ అనేది సెకండ్ నెంబర్ ఈ టూ నెంబర్స్ని అడిషన్ చేయాలి అంటే ఫస్ట్ ఏబిని డిఈని అడిషన్ చేయాలి నెక్స్ట్ సి ఈఎఫ్ని అడిషన్ చేసి మొత్తాన్ని రాసేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇది త్రీ డిజిట్ నెంబర్స్లో అడిషన్ షార్ట్ కట్ ట్రిక్స్ Thank you for watching this video. If you like this video, please like, share, comment, and subscribe. Thank you.